సో ఆల్మోస్ట్ 2020 సిరీస్కి అయితే ర్యాండీ ఓటన్ కన్ఫర్మ్ అయిపోయారు రూమర్ వేసి ఫేస్ చేస్తారని. కానీ ఇక్కడ మళ్ళీ సడన్గా టైటిల్ చేంజ్ ఎందుకైందో దానిపైన ఒక మంచి రీజన్ వచ్చింది. అండ్ ఆల్సో రోమన్ రేంజ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ రెయిన్ పైన కూడా మనకి కొన్ని ఒరిజినల్ ప్లాన్స్ అనేవి రివీల్ అయిపోయాయి. అండ్ రూమర్ రేంజ్కి ఇప్పుడు ఎలాగైతే ఇంత పెద్ద టైటిల్ రేంజ్ చూడడానికి దొరుకుతుందో అసలుకి ఇదంతా ప్లాన్ కాదంట. అండ్ ఆల్సో మనకి ఫీండ్ కూడా రెసల్మేనియా 37కి ఒక మిక్స్డ్ మ్యాచ్ అయితే రూమర్ అవుతుంది. అండ్ అలాగే మనకి అండర్ టేకర్ ఫేర్వెల్కి ఒక లెజెండ్ కూడా రిటర్న్ కాబోతున్నారు సర్వైవర్ సిరీస్ 2020లో. అండ్ ఆల్సో నిన్న జరిగిన రా వ్యూవర్షిప్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీరు లాస్ట్కి తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యూర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో మన వీడియోని స్టార్ట్ చేద్దాం నిన్న జరిగిన మండే నైట్ రా వ్యూవర్షిప్తోని. సో గైస్ మనకి షో అయితే మరి అంత బాగుందని చెప్పలేరు, ఎందుకంటే కొన్ని చాలానే మైనస్ పాయింట్స్ ఉండే నిన్న జరిగిన మండే నైట్ రాలో. కానీ మనం మెయిన్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మనకి మెయిన్ ఈవెంట్లో జరిగిన మ్యాచ్ అయితే అసలు 5-స్టార్ రేటింగ్ మ్యాచ్ అండ్ ఒక పేపర్ వ్యూ లెవెల్లో అయింది ఆ మ్యాచ్ కూడా. సో గైస్ మెయిన్ ఈవెంట్లో అయితే మంచి మ్యాచెస్ ఇచ్చారు అండ్ ఫైనలీ మనకి బ్రే వైట్తో ఒక ఫేస్ గిమిక్ అనుకోండి. సో లాస్ట్ టైం మనం టీఎల్సీలో చూసామనుకుంటా మిస్తోనే అగనేష్, సో మళ్ళీ ఇక్కడ మిస్తోనే అయింది. సో గైస్ మనకి ఓవరాల్గా అయితే షో బాగానే ఉండే. అండ్ మనం వ్యూవర్షిప్ గురించి మాట్లాడుకుంటే మనకి సర్ప్రైజింగ్లీ ఇక్కడ వ్యూవర్షిప్ కొంచెం పెరుగుతూ కనిపించింది. సో గైస్ మనకి లాస్ట్ వీక్ జరిగిన మండే నైట్ రాకి 1.690 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొరికితే మనకి నిన్న జరిగిన మండే నైట్ రాకి 1.778 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది. సో గైస్ ఇక్కడ మనకి 5.3% అయితే వ్యూవర్షిప్ పెరిగింది. సో లాస్ట్ వీక్ కూడా కొంచెం పెరిగింది కాబట్టి సో ఇట్లానే హోప్ చేద్దాం మళ్ళీ వ్యూవర్షిప్ పెరగాలని. అండ్ ఆల్సో మనకి నెక్స్ట్ వచ్చేసి 22కి జరగబోతున్న సర్వర్స్ 2020లో మనకి అండర్ టేకర్ 30 ఇయర్స్ లెజెండరీ కెరియర్ యానివర్సరీ సెలబ్రేషన్ కూడా ఉంది. అండ్ గైస్ దాని గురించి అయితే నేను మీకు చాలా వీడియోస్లో చెప్పేశాను. సో గైస్ ఇక్కడ కొత్త అప్డేట్ ఏంటంటే మనకి ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ కర్ట్ యాంగిల్ కూడా మనకి అండర్ టేకర్ ఫేర్వెల్లో అటెండ్ అవుతూ కనిపిస్తారంట. సో గైస్ ఇక్కడైతే ఒక పెద్ద సెలబ్రేషన్ చేయడానికి అయితే ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుంది. సో గైస్ ఇంతే కాకుండా మనకి ద గాడ్ ఫాదర్ కూడా రిటర్న్ కాబోతున్నారు అండ్ కేన్ వస్తున్నారు అండ్ కర్ట్ యాంగిల్ వస్తున్నారు అండ్ సావియో వేగా కూడా వస్తున్నారు. సో గైస్ మొత్తం షో అయితే ఫుల్ హైప్లో ఉంది. సో ఇప్పుడైతే మనం జస్ట్ వెయిట్ చేయాల్సిందే సర్వైవర్ సిరీస్ వరకు, ఎందుకంటే అది ఒక పెద్ద లెజెండరీ మూమెంట్ కూడా కాబోతుంది. అండ్ పాసిబుల్లీ మనకి అండర్ టేకర్ లాస్ట్ రైడ్ గురించి కూడా కొన్ని మంచి హింట్స్ వల్లే ఛాన్స్ ఉంది సర్వైవర్ సిరీస్ 2020లో. అండ్ గైస్ నెక్స్ట్ మనం ద మిస్ గురించి మాట్లాడుకుంటే సో మనకైతే ఒక రీజన్ చెప్పి మిస్ని అయితే మన ఇన్ ద బ్యాంక్ కాంట్రాక్ట్ని మిస్ చేతిలో పెట్టేశారు. కానీ గైస్ ఇప్పుడు రియల్ రీజన్ అన్నది మనకి డేవ్ మెల్జర్ రివీల్ చేశారు లేటెస్ట్ అప్డేట్స్లో. సో గైస్ మనకి డేవ్ మెల్జర్ ఏమని చెప్పారంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూకి కరెంట్లీ ఎలాంటి ప్లాన్స్ లేవంట, ఏదన్నా ఒక క్యాష్ ఇన్ చెప్పించి ఛాంపియన్షిప్ మిస్ చేతిలో పెట్టాలని. అసలుకి గైస్ చెప్పాలంటే టైటిల్ చేంజెస్ జరగాలని డబ్ల్యూడబ్ల్యూ మైండ్లో లేదు, ఎందుకంటే వీ ఆల్ నో రోమన్ రేంజ్ షోల్డర్ మీద నుంచి అయితే రెసల్మేనియా 37 వరకు టైటిల్ అయితే డ్రాప్ అవుతూ కనిపించదు. అండ్ ఇక్కడ డ్రూ మ్యాక్ఇంటైర్ ఆర్ ర్యాండీ ఓటన్ వీళ్ళ మధ్యలోనే రెసల్మేనియా 37 వరకు ఛాంపియన్షిప్ టైటిల్ స్విచ్ అవుతూ కనిపిస్తాయంట. సో గైస్ ఇక్కడైతే ఎలాంటి ప్లాన్స్ లేవు. ఇప్పుడు మిస్ చేతిలో మనీ ఇన్ ద బ్యాంక్ కాంట్రాక్ట్ ఉన్నా లేదంటే ఓటీ షేట్లో మనీ ఇన్ ద కాంట్రాక్ట్ ఉన్నా ఇక్కడ మాత్రం క్యాష్ ఇన్ జరిగే ఛాన్సెస్ అయితే లేవంట. సో గైస్ ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ డిసైడ్ చేసింది ఓటీస్తోని పెట్టే వాళ్ళు మిస్తోని పెడితే బాగుంటుందని, ఎందుకంటే ఇప్పుడే మీరు చూసుంటారు మనకి మండే నైట్ రాలో క్యాష్ ఇన్ చేస్తారని మనకు డౌట్ వచ్చింది. అండ్ గైస్ ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ కన్ఫర్మ్ అయిపోతారు చెప్పాక, అదేంటంటే గైస్ మనకి 2010లో 22nd నవంబర్ సేమ్ మనకి ఈ ఇయర్లో జరగబోయే సర్వైవర్ సిరీస్ లాగానే 10 ఇయర్స్ ముందు ర్యాండీ ఓటన్ పైన క్యాష్ ఇన్ చేశారు ద మిస్. అండ్ గైస్ అప్పుడు మనకి డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అవుతూ అనిపించారు. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అప్పుడు కూడా ఎంఏవే సెంటర్ ఫ్లోరిడాలోనే ఆ థింగ్స్ అంతా జరిగాయి. అంటే గైస్ ఇప్పుడు కూడా మనకి సర్వైవర్ సిరీస్ అదే ఎరీనాలో జరగబోతుంది, కరెక్ట్ సేమ్ డే 10 ఇయర్స్ తర్వాత. మళ్ళీ మిస్ చేతిలోనే మనీ ఇన్ ద బ్యాంక్ కాంట్రాక్ట్ ఉంది కాబట్టి ఇక్కడనైతే చాలా ఛాన్సెస్ అయిపోతాయి మళ్ళీ మిస్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అయ్యేవి. సో గైస్ ఇది ఎప్పుడన్నా కావచ్చు, మనకి రోమన్ రేంజ్ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ మ్యాచ్ అయిపోయాక సడన్లీ మిస్ వచ్చి క్యాష్ ఇన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో గైస్ ఇక్కడ అప్డేట్స్ ప్రకారం అయితే ఈ ఇయర్లో అయితే మిస్ క్యాష్ ఇన్ చేయరంట తన మనీ ఇన్ ద బ్యాంక్ కాంట్రాక్ట్ని. కానీ మనం ఇక్కడ జర టైమింగ్ గురించి చూసుకుంటే ఎందుకో డౌట్ వస్తుంది, మిస్ అయితే కొత్త డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ కారు కదా అని. సో గైస్ లెట్ సీ మీ ఒపీనియన్ ఏందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ గైస్ ద ఫీండ్ అండ్ అలెక్సా బ్లిస్ గురించి మాట్లాడుకుంటే సో గైస్ మీకు ఇంకా
నాకు కొంచెం డౌట్ ఉండొచ్చు ఎందుకు ఇప్పుడు ఫీండ్ అయితే మంచి క్యారెక్టర్ ఉంది కానీ ఇప్పుడు అలెక్సా బ్లిజ్ని తెచ్చి ఫీండ్ పక్కన ఎందుకు పెట్టారు అండ్ వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది, అలెక్సా బ్లిజ్ ఏం చేస్తుంది ఫీండ్ పక్కన ఉందని. సో గైస్ మీకు నిన్న జరిగిన మండే నైట్ రాలోనే అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ రింగ్ సైడ్లో హెల్ప్ చేస్తుందని. కానీ గైస్ అదే కాకుండా మనకి ఇంకొక పెద్ద అప్డేట్ వస్తుంది. అదేంటంటే మీకు తెలిసింది ఇప్పుడైతే చాలా మ్యాచెస్ గురించి మనకు కొన్ని రూమర్స్ వచ్చాయి రెస్లర్మేనియా 37లో, కానీ ఇప్పటివరకు ఫీండ్ గురించి ఎలాంటి రూమర్స్ లాంటివి లేవు. కానీ గైస్ మనకి ఒక మంచి ఫ్రెష్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే గైస్ మనకు ఒక మిక్స్డ్ మ్యాచ్ చూడడానికి దొరికే ఛాన్స్ ఉందంట రెస్లర్మేనియా 37లో. అండ్ మీరు కొంచెం సర్ప్రైజ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మనకి రెస్లర్మేనియా 37లో ఎడ్జ్ అండ్ బెత్ ఫీనిక్స్ వర్సెస్ అలెక్సా బ్లిజ్ అండ్ ఫీండ్ ఒక మిక్స్డ్ మ్యాచ్ ట్యాగ్ టీమ్కి ప్లాన్ అవుతుందంట. సో గైస్ ఈ ప్లాన్ అయితే ఆల్రెడీ అయింది, కానీ మనకి రాయల్ రంబుల్ ఏదైతే యాండ్ యోటన్ అండ్ ఎడ్జ్ మధ్యలో ఒక మంచి రైవల్రీ అనిపించిందో డబ్ల్యూడబ్ల్యూకి, సో అప్పుడే దీన్ని కంటిన్యూ చేశారు. కానీ గైస్ ఇప్పటికీ కూడా మనకి కొన్ని బ్యాక్షన్లో డిస్కషన్స్ అవుతున్నాయంట. ఒకవేళ ర్యాండీ యోటన్ అండ్ ఎడ్జ్ మ్యాచ్ కానీ ఒకవేళ అయ్యే పరిస్థితులు కానీ లేదనుకోండి మనకి మిక్స్డ్ మ్యాచ్ కనిపించే ఛాన్స్ ఉందంట రెస్లర్మేనియా 37లో. సో గైస్ ఇప్పటివరకైతే ఫీల్డ్కి కరెంట్లీ ఎలాంటి ప్లాన్స్ లేవు రెస్లర్మేనియా 37కి, కానీ ఇప్పుడు అలెక్సా బ్లిజ్ ఉంది కాబట్టి మ్యాచ్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ వినో ఇంతకుముందు పాస్ట్లో జెలినా వేగన్ ఆండ్రాడే పైన కూడా అటాక్ చేశారు, సేమ్ ఒక మిక్స్డ్ ట్యాగ్ టీమ్ లాగా అటాక్ చేశారు. సో గైస్ ఇక్కడ ఆల్రెడీ డబ్ల్యూడబ్ల్యూ అక్కడ ఒక హింట్ ఇచ్చేసినట్టుంది ఫ్యూచర్లో మనకి అలెక్సా బ్లిజ్ అండ్ ఫీండ్ టీమ్ అపోతూ కనిపించి ఒక టీంలోని. సో గైస్ ఇలా జరిగే ఛాన్స్ ఉంది, ఇదైతే ఒక అప్డేట్ వచ్చింది రెస్లర్మేనియా 37లో ఫీండ్ రోల్ పైన. అండ్ గైస్ నెక్స్ట్ మనకి రెస్లర్మేనియా 37 కన్నా ముందే మనకి అలెక్సా బ్లిజ్ ఒక సింగిల్స్ మ్యాచ్లో కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో గైస్ మీరు చూసుంటారు మనకి నిన్న జరిగిన మండే నైట్ రాలో అలెక్సా బ్లిజ్ అయితే స్లాబ్ చేసింది నిక్కీ క్రాస్ని. సో గైస్ ఇక్కడ ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ అయితే కొంచెం టీజ్ అయింది, కానీ ఇక్కడ మనకి ట్విట్టర్లో ఒక చిన్న వార్నింగ్ లాగా పంపింది నిక్కీ క్రాస్. సో ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యాచ్ అయితే నిక్కీ క్రాస్ అండ్ అలెక్సా బ్లిజ్ మధ్యలో. సో లెట్స్ సీ మనకి ఫ్యూచర్లో వీళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ గైస్ మనం ర్యాండీ ఓటన్ గురించి మాట్లాడుకుంటే, సో మనకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది ర్యాండీ ఓటన్ వర్సెస్ రోమన్ రేన్స్ ఒక మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ అని. కానీ మనకి నిన్న జరిగిన మండే నైట్ రాలో అయితే మొత్తం సీనరీయే మారిపోయింది ఆ మెయిన్ ఈవెంట్లో జరిగిన మ్యాచ్తోని. సో గైస్ ఇక్కడ మీకు ఇంకా డౌట్ ఉండొచ్చు ఎందుకు అసలు ర్యాండీ ఓటన్ దగ్గర నుంచి డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ వెళ్ళిందని. సో గైస్ దీనికి రీజన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ రీజన్ వచ్చేసి నేను మీకు ముందే చెప్పేశాను సర్వైవర్ సిరీస్లో మనకి హీల్ వర్సెస్ హీల్ మ్యాచెస్ చూడడానికి దొరకకపోవచ్చు అని. ఎలా అయితే మనకి సామీ జైన్ అండ్ బాబీ లాష్లీ మ్యాచ్ ఉందో అండ్ అలానే కొంచెం చేంజెస్ కాలేదు ఇప్పటివరకు, కానీ ఐ థింక్ మనకి నెక్స్ట్ స్మాక్డౌన్లో మళ్ళీ అపోలో క్రూస్ ఛాలెంజ్ చేసే ఛాన్స్ ఉంది సామీ జైన్ని. సో గైస్ ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ అయితే ప్లాన్ చేస్తుందంట మనం మోస్ట్లీ హీల్ వర్సెస్ హీల్ మ్యాచెస్ని అవాయిడ్ చేయాలని. ఎందుకంటే గైస్ డబ్ల్యూడబ్ల్యూలో ఒక లాజిక్ లాగా అనుకోండి, ఒక రూల్ అనుకోండి, మనకి హీల్ వర్సెస్ హీల్ మ్యాచెస్ ఎప్పుడు వేస్టే అవుతాయి. మనకి ఒక ఫేస్ వర్సెస్ ఫేస్ ఉన్న బాగానే ఉంటుంది, హీల్ వర్సెస్ ఫేస్ ఉన్న బాగుంటుంది. కానీ గైస్ హీల్ వర్సెస్ హీల్ అసలు లాజికే వేస్ట్ అండ్ డబ్ల్యూడబ్ల్యూకి ఇదే అర్థమైపోయి ఉంటుంది. సో అందుకోసం అని మ్యాచ్ అయితే క్యాన్సిల్ అయింది. అండ్ అలాగే గైస్ ఇంకొకటి ఏంటంటే మీరు చూసుకున్నట్టయితే మనకి మండే నైట్ రాలో కూడా ఛాంపియన్ హీలే ఉండే ర్యాండీ ఓటన్ అండ్ ఇక్కడ స్మాక్డౌన్లో అయితే రెస్లర్మేనియా వరకు హీలే ఉంటారు రోమన్ రేన్స్. సో ఇక్కడ మనకి కంపెనీ పైన ఒక ఫ్యాన్స్కి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, అంటే ఇప్పుడు రోమన్ రేన్స్కి కొంచెం యూనో కొంచెం హైప్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు స్మాక్డౌన్లో హీల్ ఛాంపియన్ ఉన్నా ఏం కాదు. కానీ ఇక్కడ మండే నైట్ రాలో మాత్రం కొంచెం ఇన్బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మనకి మిడ్ టైటిల్ ఏదైతే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఉన్నారో వీళ్ళు కూడా ఇప్పుడు హీల్లో ఉన్నారు కాబట్టి డబ్ల్యూడబ్ల్యూ కొంచెం చేంజెస్ చేయడానికి మనకి హీల్ నుంచి మళ్ళీ ఫేస్ రెస్లర్ని డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ చేశారు యాజ్ ఎ రా ఫేస్ సూపర్ స్టార్. సో గైస్ ఇదే మన సెకండ్ రీజన్. అండ్ ఆల్సో ఇంకా థర్డ్ రీజన్ ఏంటంటే నేను మీకు ముందే నుంచి చెప్పాను ర్యాండీ ఓటన్ దగ్గర నుంచి ఛాంపియన్షిప్ టైటిల్ పోతుంది, ఎందుకంటే మనకి రెస్లర్మేనియాకి ఒక మంచి మ్యాచ్ అయితే హైప్ అవుతుంది అండ్ అదే ఎడ్జ్ వర్సెస్ ర్యాండీ ఓటన్ ఇన్ ఏ ఐ క్విట్ స్టెపులేషన్ మ్యాచ్. సో గైస్ ఈ మ్యాచ్ అయితే ఇప్పటికి ప్లాన్స్ డ్రాప్ కాలేదు అండ్ ఇదే ఇప్పుడు కరెంట్ ప్లాన్ ర్యాండీ ఓటన్కి రెస్లర్మేనియా కోసం. సో ఇప్పుడు ఆ మ్యాచ్లో అయితే పెద్ద టైటిల్ అవసరం లేదు, కానీ డ్రూ మెకటర్కి అయితే కంపల్సరీ టైటిల్
కావాల్సిందే రెసల్మీనియా వరకు. సో గైస్, ఇదే ప్లాన్ కోసం మనకి ర్యాండీ ఓటన్ షోల్డర్ నుంచి ఛాంపియన్షిప్ తీశారు అండ్ అప్డేట్స్ కూడా ఇదే చెప్తున్నారు కాబట్టి సో మీకు ఇప్పుడు అర్థమైపోయింది అనుకుంటా ఎందుకు ర్యాండీ ఓటన్ దగ్గర నుంచి డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ వెళ్ళిందో. అండ్ గైస్, అవును మన ర్యాండీ ఓటన్ మనకి ఫ్యాన్స్కి అయితే కొంచెం బ్యాడ్గా అనిపిస్తుంది, కానీ గైస్ ఇది ఒక సైడ్ నుంచి గుడ్ న్యూసే. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు జాన్సీనాని బీట్ చేయాలంటే ఛాంపియన్షిప్ వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి ఛాంపియన్ కావాల్సిందే. సో ఒక గుడ్ థింగ్ కూడా అయిపోయింది అండ్ ఒక బ్యాడ్ థింగ్ కూడా అయిపోయింది. బట్ లెట్ సీ రెసల్మేనియా వరకు ర్యాండీ ఓటన్ రోల్ ఎలా ప్లే చేస్తారో అప్పటివరకు. అండ్ నెక్స్ట్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ అండ్ అదే ద ట్రైబల్ చీఫ్ యూనివర్సల్ ఛాంపియన్ రోమన్ రేన్స్ గురించి. సో గైస్, మీకు ఒక థింగ్ చెప్తే షాక్ అయిపోతారు, ఇప్పుడు ఎలాగైతే రోమన్ రేన్స్కి పెద్ద టైటిల్ రేన్ ఇస్తున్నారు, ఎప్పుడైతే పే బ్యాక్లో ఛాంపియన్ అయ్యారో ఇప్పటికీ క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ అయింది, హెల్ ఇన్ ద సెల్ అయింది. సో గైస్, ఇన్ని పీపీఎస్ అయినా సరే ఇప్పటివరకు రోమన్ రేన్స్ షోల్డర్ నుంచి ఛాంపియన్షిప్ టైటిల్ పోలేదు. కానీ గైస్, మీకు ఒరిజినల్ ప్లాన్స్ గురించి చెప్తే అసలు రోమన్ రేన్స్కి మహా అంటే ఒక 1 మంత్ టైటిల్ రేన్ మాత్రమే ప్లాన్ ఉండే. సో గైస్, ఇప్పుడు రోమన్ రేన్స్ అయితే ఈ ట్రైబల్ చీఫ్ అండ్ ఈ హీల్ టర్న్ ఉందో ఇదంతా అసలు ప్లాన్ కాలేదంట సమ్మర్ స్లామ్లో. సో గైస్, అసలు ప్లాన్ అయితే మనకి డేవ్ మెల్జర్ చెప్పారు అండ్ అదేంటంటే సమ్మర్ స్లామ్ తర్వాత రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తారంట అండ్ ఎలాగైతే మనకి పే బ్యాక్లో ట్రిపుల్ త్రీడే మ్యాచ్ చూడడానికి దొరికిందో నో హోల్స్ బార్డ్. సో అలానే మ్యాచ్ జరుగుతుంది అండ్ అలానే రోమన్ రేన్స్ కూడా ఛాంపియన్ అవుతుండే. కానీ మనకు ఒక 1-2 మంత్స్లో రోమన్ రేన్స్ షోల్డర్ నుంచి ఛాంపియన్షిప్ టైటిల్ డ్రాప్ అవుతూ కనిపిస్తున్నాయి అంట. అండ్ గైస్, అది మళ్ళీ ఫీండ్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదంటే బ్రాన్ స్ట్రోమన్కి అలానే పుష్ ఇచ్చే ప్లాన్స్ ఉంటే బ్రాన్ స్ట్రోమన్ కావచ్చు, లేదంటే వేరే రెస్లర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో గైస్, డేవ్ మెల్జర్ అయితే ఇది చెప్పారు. అండ్ గైస్, ఇక డేవ్ మెల్జర్ ఇంకొక విషయం కూడా చెప్పారు, అదేంటంటే ఒకవేళ మనకి ట్రైబల్ చీఫ్ కానీ ఇంట్రడ్యూస్ కాలేదు, మళ్ళీ రోమన్ రేన్స్ హిల్టన్ కానీ ఇప్పటి నుంచి చాలా వరకు వెయిట్ చేశారు చాలామంది, కానీ ఇప్పుడు మనకి ఫైనలీ రోమన్ రేన్స్ కానీ హిల్టన్ చేయకపోతే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ రేటింగ్స్ మినిమం స్టేబుల్గానే ఉన్నాయి రోమన్ రేన్స్ వల్ల. ఒకవేళ హీల్ టర్న్ లాంటివి జరగకపోయింటే ఇక మనకి డబ్ల్యూడబ్ల్యూఈ ఇంకా చాలా తక్కువ రేటింగ్స్ చూస్తుండే అంట. సో గైస్, ఏదైతే ఒరిజినల్ ప్లాన్ రోమన్ రేన్స్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ది. సో గైస్, ఇప్పుడు మీరు చెప్పండి సర్వర్ సిరీస్లో మనకి డ్రూ మ్యాక్ఇంటైర్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్లో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయో మీరు నాకు కింద కామెంట్ చేసి చెప్పండి, ఇది ఒక అర్లీ ప్రెడిక్షన్ లాగా అనుకోండి. సో ఇప్పుడు మళ్ళీ బెట్టింగ్ ఓప్స్ వస్తాయి అండ్ ప్రెడిక్షన్ వీడియోలో కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో గైస్, ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే పక్కగా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఆల్సో ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.